బలం అనుకుంటున్నాడు, బలం కాదు అది వాపు, అది బలం కాదు వాపు. ప్రజల మన్నలను పొందినాడు, ప్రజల సమస్యలను పరిష్కరించినాడు. ఆ రోజు తెలంగాణ ప్రభుత్వానికి బలం వస్తుంది, తెలంగాణ ప్రజలకు బలం వస్తుంది. అందుకనే ఇంకా నీతులు చెప్పి మనం ఏదో అయ్యా అంటే అయ్యే పని కాదు. అందుకని ఈ వేదిక మీద నుంచి మీరు నన్ను మన్నిస్తే నేను మీకు చెప్పేది ఒక్కటే, ఇక్కడ మొట్టమొదలు ఉన్న పేదలందరికీ ఇళ్ల స్థలాలు కావాలి. అట్నే గ్రామాలలో ఉన్నటువంటి వ్యవసాయాన్ని రక్షించాలి. ఆ వ్యవసాయానికి కావలసిన పెట్టుబడులన్నిటికీ కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలి. లాభాలు తీస్తున్నటువంటి వాళ్లను, వడ్డీలపై లాభాలు తీస్తున్నటువంటి వాళ్లను నియంత్రించాలి. ఈ చట్టాలు చేసి అమలు చేసేటట్టయితే, లేదా ఎవరెవరిని ఆసర పుచ్చుకున్నా ఇక ప్రభుత్వాలు ఉండవు. వెనకట నిజాం రాజ్యాన్ని, నిజాం రాజుని ఎలా కూడగొట్టినామో ఒక్కొక్క ప్రభుత్వాన్ని కూడగొడతాం. మా పోరాటంతో ఎర్ర జెండా బెదురుతోటే ఇన్ని ప్రభుత్వాలు మారినాయి, రేపు కూడా మారుతాయి, రేపు కూడా మారుతాయి. నిలబడతాం. 4000 మందిని ఆనాడు అర్పించినావు, ఇంకా ఎంత ఎన్ని వేల మంది అయినా సరే, ఏమి జరిగినా సరే ఈ ప్రస్థానము ఆగదు.